బాబు చచ్చిందంటే మాటపాట శ్రేణికొచ్చింది. మరి ఇలా మాటపాటల గెస్ట్ ఎవరో ఎరకేనా మన కొమ్ము రమక్క. అందరికి ఈ పేరైతే మస్తు గుర్తుంటదుల్ల. కొమ్ము రమక్క అనే పేరైతే అక్క దగ్గరికి వదామా నడుల్లి. అక్క నమస్తే. నమస్తే చెల్లి. నేను మీ ఊరు మా పబ్లిక్ కు చెప్దాం అంటే నాకు వాళ్ళక నీకు అత్తలేదు అక్క. ఏ ఊరు? మా ఊరి పేరు సుబ్లేడ్ చెల్లి. సుబ్లేడు లా కొమ్లేడు అన్న కదా నేను. లేదు లేదు, సుబ్లేడు అనే ఊరు భలే ఉంది కదా, పాషగా ఉంది కదా అనులా పేరైతే. అక్క నేనైతే మంచిగా మీ ఊరికి వచ్చిన. ఇగో నేను అత్తతే నువ్వు నాకు పూలు కూడా ఇచ్చినావు తెలుసా, మంచి పూలు కూడా పెట్టుకున్నా. నువ్వు కూడా పెట్టుకున్నావు కదా, మామూలుగా చూపి మంచిగా కనబడతాయి, మంచిగా ఉన్నాయి అక్క. అక్క మొదలు మొదలు ఒక పాటతో మంచిగా షురూ చెయ్యి, తర్వాత తీరిగ్గా ముచ్చట్లన్నీ నరుచుకుంటా సరేనా? అందుకు అక్క చెప్పాలంటే మంచి పిల్లలకి తల్లి కూడా అంతేనా అక్క. ఎంత మంది పిల్లలు? ముగ్గురు ఆడపిల్లలేనా అబ్బాయిలు? ఇద్దరు పాపలు ఒక బాబు. ఇద్దరు పాపలు ఒక బాబు. పాట మనం ఎప్పటి నుంచి చాలు చేసినావు? అంటే గింతున్నప్పటి నుంచి అక్క. నాకు తెలివి వచ్చిన తర్వాతకి నాకు సాంగ్ వచ్చింది, కాకపోతే ఫ్యామిలీ పరంగా చాలా రోజులు బయటికి రాలేదు. అంటే ఎట్లుండే ఫ్యామిలీ సపోర్ట్? మీకు చాలా బాగుంది, మంచిగానే ఉండే. ఇప్పటి వరకు అయితే ఏం కాదు, చాలా మంచిగా ఉంది. సపోర్ట్ అయితే ఇస్తూనే ఉన్నారు అందరి సపోర్ట్. మరి అక్క పిల్లల్ని కూడా పాటమ్మ తల్లికి తీసుకొస్తారా? లేదు. ఎందుకక్క? వాళ్ళు చదువుకుంటున్నారు ఇప్పుడు. అంటే ఒకవేళ మీ వృత్తి వాళ్ళకి అబ్బి వాళ్ళు వస్తే తీసుకెళ్తారు. అక్క ఉద్యమాలు చేస్తున్నారా ఏమన్నా? మరి జాబ్ వచ్చిందా అందులో? లేదు, రాలేదు. ట్రై చేసిందా మరి జాబ్ కోసమే? ప్రయత్నం ఇప్పటికైతే ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక జాబ్ అయితే మాత్రం జాబ్ అయితే చేస్తారు. ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు అక్క? మరి ప్రస్తుతానికి పని, అక్క మీకు మంచిగా పేరుది అంటే రమక్క అంటే గిట్లా చిడుక్కని యాద పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, ఏ పాటతో నిన్ను గుర్తు పెట్టుకున్నారో ఒక పాట వాడక్క. ఏ పాటతో అంటే నేను ఫస్ట్ కలమ్మ జీవితంలోకి వచ్చిన తర్వాత నేను సొంతంగా ఒక సాంగ్ రాసి పాడాను. ఆ పాటతో నన్ను చాలా మంది రామచిలక రమ అన్నట్టుగా మాట్లాడతారు. రామచిలక రమ, నేను రామచిలక మీదనే సాంగ్ రాశాను కాబట్టి. అచ్చా అందుకని రామచిలక రమక్క అని వెళ్తాయి. అయితే నేను కూడా ఇప్పుడు మీ పాట రామచిలక రమ అనాలా రామచిలక రమక్క అనాలా అనేది నేను మీకు చెప్తా అన్నమాట. చలో పాట అందుకో, పాడిన తర్వాత చెప్పాలి. పాడిన తర్వాత చెప్తా అక్క పాట అందుకో. ఆరు మేడ మీద సరకల మీద ఆటలాడే రామచిలక, ఆరు మేడల మీద సరకల మీద ఆటలాడే రామచిలక, ఆటలన్నీ మరిసి మాట నేర్చుకో వెర్రంకు ముద్దుల రామచిలక, ఆటలన్నీ మరిసి మాట నేర్చుకో వెర్రంకు ముద్దుల రామచిలక, ఆరు మేడల మీద సరకల మీద ఆటలాడే రామచిలక, ఆటలన్నీ మరిసి మాట నేర్చుకో వెర్రంకు ముద్దుల రామచిలక, నీళ్లు మేకలు పోసి నిన్ను పెంచిన వారు తలుపులేసున్నారు సిలుక, నీళ్లు మేకలు పోసి నిన్ను పెంచిన వారు తలుపులేసున్నారు సిలుక, తలుపుల సాటు నప్పు
పడతదేమో అని చూస్తా ఉంటే అయ్యో అని చెప్పేసి నవ్వుతుంది. ఎంత మంచిగుందా చెల్లి, మస్తుంది అక్క, నేను డాన్స్ కూడా చేసినా తెలుసా, అంత మంచిగా వాడుతున్నావు, ఇంత మంచిగా గొంతేసుకొని వాడినాక రామశిలక రమక్క అని పిలవకపోతే ఎట్లుకుంటా చెప్పుండ్రుల పబ్లిక్. అంత మంచిగా ఉంది, నీకు ఈ పేరు ఎవరు పెట్టిండ్ల అనేది చెప్పక్క, అంటే రామచిలక రమక్క అని ఇట్లా అంటారు కదా, ఎవరు పెట్టిండు? చాలా మంది రామచిలక అంటే కొమ్ము రామ అంటే ఖచ్చితంగా ఆరు మేడల మీద అంసరెక్కల మీద ఆటలాడే రామచిలక. ఓకే, ఆ పాట రాసినందుకు ఇంకా ఇంటి పేరుతో సహా ఆ పాట కూడా మంచిగా యాద పెట్టుకుని అట్లనే పిలుస్తున్నారు అన్నమాట. యూట్యూబ్ లలో ఏమన్నా పాటలు వాడిల్లా అక్క? మీరు సొంతంగా రాసి వాడిల్లా యూట్యూబ్ లలో? సొంతంగా రాసుకున్న పాట ఇది, పాడుకున్న అది ఆటోమేటిక్ గా వేరే ఛానల్ వాళ్ళకి కూడా ఇచ్చాను ఈ పాట. మీరు ఇంకా సొంతంగా రాసుకున్న పాటలు ఉన్నాయా అక్క? సొంతంగా రాసుకున్నాయి అంటే ఉన్నాయి, సేకరణ సాంగ్స్ ఉన్నాయి కానీ ఆటోమేటిక్గా మనం వాటిని వీడియో రికార్డింగ్ ఆడియో రికార్డింగ్ చేసుకోవాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి కదా చెల్లి. అంటే మీరు ఇప్పుడు అది ఇక మనది మనకు తెలుస్తుంది కాబట్టి అక్క, ఆ బాధ అన్నది ఎంత బాధ ఉన్నా కానీ పాట వచ్చేసరికి అయితే మంచిగా నిమ్మలం అయితే ఖుషి అవుతాం అంతే కదా. ఖచ్చితంగా సాంగ్స్ మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఎవరన్నా పాడు అంటే ఖచ్చితంగా పాడగలుగుతాం, ఛాన్స్ వస్తే పాడతారు అంతే తప్పకుండా. అక్క మీరు రాసుకున్న పాటలల్లో మీకు మంచిగా అనిపించి ఈ పాట అయితే హుషారు పాట ఉంది, కొంచెం బాధాకరమైన పాటలు కూడా రాస్తారా? బాధాకరమైన సాంగ్స్ అంటే ఇప్పటివరకు నేనేమి రాయలేదు, అన్ని ఊపు పాటలే. ఊపు సాంగ్స్ ఎవరన్నా పాడితే అది నాకు నచ్చిందంటే ఆటోమేటిక్ గా నే చేసుకోవడం. తర్వాత రాసే అంత టైం పిల్లలు ఉన్నారు ఉంటది కాబట్టి ఇంకా సరిపోదు, కానీ టైం ఉన్నప్పుడు అయితే పాటలు అయితే రాయగలుగుతారు. ఇంకా ఇంకొక మంచి పాట అందుకోండి. ఊరు మెచ్చిన సెందూరుడా, లవ్ అంటారు, ప్రపోజ్ అంటారు, గుండెల గుచ్చిన అటు చేస్తారా అట్లుందన్న మాట. నీ పాట కూడా నాకు గుండెల గుచ్చిన ఒక మంచిగా ఉంది పాట కానీ స్వరం కానీ. సుశీల పబ్లిక్ పాట పాడితే అవతల వాళ్ళు డ్యాన్సులు వేయాలి, చిందులు వేయాలి, కానీ మా రమక్క పాట పాడుకుంటే చిందులు కూడా ఎత్తుంది. ఇట్లా వేస్తుంది, మస్తు ఎత్తుందిలే. ఇక అక్క పాటకు తగ్గట్టు ధరువు ఉండేసరికి నాకు కూడా జరంత కాలు అవతలేదు అనుకో రాదండి, ఇద్దరం దుమ్ము దుమ్ము ఎగురుతున్నాం. ఇంకక్క ఇంట్లో పరిస్థితులు ఎట్లున్నాయి ఇప్పటికైతే? ఇప్పటికైతే మంచిగానే ఉంది, ఈవెంట్ చేసుకోవడం, ఈవెంట్స్ కూలి పని మంచిగా అన్ని. అక్క ఎప్పుడన్నా నారాజ్ అయినవా? నేను కూడా జాబ్ చేస్తే మంచిగా ఉండు, మా అమ్మ నాయన నన్ను కూడా ఇంతవరకు చదివిస్తే నేను కూడా జాబ్ చేసేదాన్ని కదా, ఈ కళకు రాకపోయేదాన్ని కదా అని ఎప్పుడన్నా నారాజ్ అయినవా? చాలా సార్లు బాధపడ్డ రోజులు ఉన్నాయి, కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇస్తది అనే ఒక ఆశ, చిన్ని ఆశ మరమక్కకి చిన్న ఆశతోని పాఠమనైతే ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాం అన్నమాట. అంతే కదా, ఖచ్చితంగా నీకు జాబ్ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్క. ఇంకొక మంచి పాట అందుకో, తర్వాత ముచ్చట్లు తీరుగా మంచి తీర్పాటంగా మాట్లాడుకుందాం. ఏం పాట పాడాలనుకుంటున్నానండి చెప్పు నా చెల్లి. ఇప్పుడు ఇంతకు ముందు కథలు చెప్పి ఆటోమేటిక్ గా వాళ్ళు టీవీలల్లో ఆటలల్లో ఎల్లమ్మ కథ అలాంటి సాంగ్స్ చెప్పేవాళ్ళు కదా, అలాంటి సాంగ్స్ అంటే నేను చాలా ఇష్టపడతాను. నేను తోటలు ఏరడానికి వెళ్ళినప్పుడు, నాటు వేయడానికి వెళ్ళినప్పుడు పాడమంటారు అక్కడ వాళ్ళు కూడా కోరస్ ఇస్తుండేనా? మరి
కోరిస్ ఇస్తూ ఉంటారు. మీకు కూడా మంచి హుషారు వస్తదన్నమాట. ఇక నేను కథలు చెప్పడంలో ఫేమస్ అని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. అక్క ఇప్పుడు నువ్వు అది పాట పాడతావు కదా ఇప్పుడు. ఎంత మాటలంటివే పిల్ల బాలా నాగమ్మ బాలా నాగమ్మ నా కన్నా మనగాడి లోకాన లేడే బాలా నాగమ్మ ఎంతెంత మాటలు అంటివే పిల్ల బాలా నాగమ్మ బాలా నాగమ్మ నా కన్నా మనగాడి లోకాన లేడే బాలా నాగమ్మ ఏడాడు సముద్రాల మధ్య ఎలకల జీవగడ్డ ఆ గడ్డ మధ్యలోన ఊడల మర్రి చెట్టు ఆ మర్రి తొర్రలోనే నాగమ్మ పంచమున్నల రామ శిలక మాయమ్మ ఆ శిలక సల్లంగా ఉంటే నాగమ్మ నేను సల్లంగున్నట్టేనే నాగమ్మ ఎంతెంత మాటలు అంటివే పిల్ల బాల నాగమ్మ బాల నాగమ్మ నాకన్నా మునగాడి లోకాన అంటే ఆ రాజు నేను నీ దగ్గరికి వచ్చిన నా అంత మునగాడు లేడు చేసుకుంటే నన్నే చేసుకోవాలి అని ఆ కవితని పాట రూపకంలో ఇట్లా గైగట్టి రాసింది అన్నమాట. ఇంకా గంత మంచి పాట. నీ గొంతుతో తింటే హాయిగా ఉందక్క. నాకైతే మంచిగా ఉందక్క. ఇంకొక సాంగ్ తర్వాత రాముడు సీత అడవికి వెళ్ళినప్పుడు సీతని రావణాసురుడు తీసుకెళ్ళినప్పుడు నా సీత ఆడున్నావో నీ జాడ ఎంతగానే ఎదగరా నిన్నడిసి నిమిషమైనా నేనుండలేకపోతున్నానో నా సీత ఆడున్నావో నీ జాడ ఎంతగానే ఎదగరా నిన్నడిసి నిమిషమైనా నేనుండలేకపోతున్నానో నేనేమి చేద్దునయ్యా పోనాదా నీరందు సీతమ్మ
సీతమ్మ జాడ తేవడానికి నేను పోతా నా రామయ్య తండ్రి బాధపడుతున్నాడు సీతమ్మని ఎలికి తీసుకొస్తా నేనని అంజనమ్మకి కొడుకు చెప్తాడు అన్నమాట మస్తు ఇక చెప్పుకుంటూ పోతే పెద్ద చరిత్ర ఉందక్క కానీ ఎంత మంచిగా చూడబుద్ధి అవుతుంది రామాయణం గానీ ఇవన్నీ మహాభారతం గానీ ఇవన్నీ రామాయణం 14 భాగాలు చదివిన తర్వాత ఇవి వస్తుంటే వీటి మీదనే ఇంట్రెస్ట్ పాడాలి పాడాలి నా గొంతుకు చాలా బాగుంటాయి అదొక కోరిక నిజమక్క మంచి ఉంది ఎందుకంటే హాయ్ ఉంది తెలుసా అంత పెద్ద కథని పాట రూపంలో వాడిండ్లు కదా హాయ్ అనిపిస్తుంది జోల పాట అన్నట్టు తెలుసా నాకైతే విన్న కొద్ది వినాలనిపిస్తుంది ఇంకా అక్క ఇంకా మీరు రాసిన దాంట్లో ఒక మంచి పాట అందుకోండి గడమిది పెడ పెడ జారి పడ నీ ప్రేమల వడ్డావో నరసింహారెడ్డి నీ ప్రేమల వడ్డావో నరసింహారెడ్డి నువ్వు డొంకనరారా నేను రాడు నవ్వస్తా మనమిద్దరం కలిసి సినిమా కలదాం మంచిగుందక్క పాట అయితే ఈ పాటతోని మరి నేను ఎక్స్ప్రెషన్ ఇయ్యాలా డాన్స్ ఇయ్యాలనా లేకపోతే ముచ్చట పెట్టాలనా నాకే అది కథ లేదక్క అంత మంచిగుంది పాడు పాడిన కొద్ది నేనైతే డాన్స్ చేస్తా ఉన్నా ఇంకా అక్క ఏంటంటే మేము చాలా అంటే చాలా మా మారుమూల గ్రామంలో ఉండి పాటల్ని ఎట్లా మా పాటలు బయటకు వస్తాయని చాలా అంటే చాలా ఇబ్బందులు పడుకుంటూ హైదరాబాద్ చుట్టూ అటు ఇటు తిరుగుకుంటూ ఎవరు మాకు ఛాన్సులు ఇస్తారో అని తిరిగి ఒక ఛాన్స్ ఇస్తే ఆ పాట రిలీజ్ అయితే మమ్మల్ని కొంతమంది యాది పెట్టుకుంటారు తర్వాత నేను వాళ్ళందరూ కలిసి మమ్మల్ని పిలుస్తుంటే ఇప్పుడు మేము వాళ్ళ ఛానల్ వాళ్ళు పిలిచారు మేము వెళ్తాం మేము ఫేమ్ అవుతాం మాకు కనీసానికి మా పాటను బయట చూసేవాళ్ళు ఆనందపడితే చాలు మాకు ఏదో రావాలి ఏదో చెయ్యాలి మేము కష్టం చేసుకుంటున్నాం బతుకుతున్నాం కదా కానీ ఏంటంటే మా గొంతులో పాటు ఉంది మాకు దేవుడు అవరం ఇచ్చాడు కాబట్టి అది 10 మందికి వినిపించాలి అనేది నా ఆలోచన అందుకనే ఖచ్చితంగా ఎవరైనా మాకు మాకు మా గ్రామాలల్లో అందరం చాలా అంటే చాలా బాధపడుతున్నాం అందుకనే మాకు చాలా సపోర్ట్గా ఉండి మాకు ఖచ్చితంగా ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం తప్పకుండా ఆ ఒక్క పాట ఒకసారి మాకోసం మరి మా అభిమానుల కోసం వాడాలి కదా నిమ్మ పండు సాయవాడా నిమ్మ పండు సాయవాడా నిలుచుండుర మాటుందా నిమ్మ పండు సాయవాడా నిమ్మ పండు సాయవాడా నిమ్మ పండు సాయవాడా నిలుచుండుర మాటుందా నిమ్మ పండు సాయవాడా గంట గంటకు నా కాడుంటే గంట గంటకు నా కాడుంటే గడియారం నిమ్మ పండు సాయవాడా నిలుచుండుర మాటుందా నిమ్మ పండు సాయవాడా అయితే చెల్లి మళ్ళీ ఏమనుకుంటున్నా ఏమని చేయమని చెప్తున్నాను తెలుసా వాకిట్లా కోడిని గోసి వాకిట్లా కోడిని గోసి మూకుట్లా గోలిద్దా నిమ్మ పండు సాయవాడా నిలుచుండుర మాటుందా నిమ్మ పండు సాయవాడా పండు కొరకు చూసినా పండు ఊపి చూసినా పండు ఆపి చూసినా ఇది సాంగ్ మంచిగుంది అక్క పాట మా అక్క పాట పాడుకుంటే చెమట కూడా దూడమట్టే ఎందుకంటే అంత జోష్ కొద్ది వాడుతుంది ఇక చెమట అన్నప్పుడు రావాలి కదా అత్తది నాకు కూడా జరంత చెమట వస్తుంది అని జ్వరం మేకప్ ఎక్కువైంది కదా అందుకే చెమట అనేది కనబడతలేదు అన్నమాట మంచి ఉన్నాయి అక్క ప్రతి ఒక్క పాట మంచి ఉంది ఇప్పటికైతే ఇంట్లో ప్రోత్సాహం మంచిగా ఉంది పిల్లల ప్రోత్సాహం మంచిగా ఉంది అందరిది మంచిగా ఉంది అక్క వెనకటి కాలం పాటలు నీకేమైనా యాదుకున్నాయా
అంటే మీరు ఇప్పుడు పనిలో కోతున్నా అని అన్నావు కదా, పనులల్ల మీ దోస్తులందరితోని కలిసి వాడతావు కదా, ఆ పాటలు ఒకసారి వాడరాదు? సింతమానో సిలకల బావే మల్లోకి వారే కతందే వస్తావ వేరవనమ్మ, వారే కతందే వస్తావ వేరవనమ్మ, ఆరు సార్ల వడ్లిస్తా నీ ఆవకుమ పెడగడ్డిస్తా, ఆరు సార్ల వడ్లిస్తా నీ ఆవకుమ పెడగడ్డిస్తా, ఏమి చావడి అడగదు నన్ను, ఏమి చావని అడగదు అన్నప్పుడు నాకెందుకో భావమర్దల పాటిన బుద్ధి అయితందక్క, అది కూడా నీ గొంతుతోటి నా బుద్ధి అయితంది, మరి పాడతావు మా కోసం? తప్పకుండా పాడక్క. ఓయారాల సిన్నవాడ వరుసైనా వనకాడ నీ మీదనే వరసాయర బావా, గడియ గడియ నీ రూపమే మదిల మెదిల బావా, ఓయారాల సిన్నవాడ వరుసైనా వనకాడ నీ మీదనే మనసాయర బావా, గడియ గడియ నీ రూపమే మదిల మెదిల బావా, మీ ఊరు రాము సగరు రాములారి గడికాడ నువ్వు తెల్లంగేసి తిరుగుతుంట జాతరలా, రాయల్ ఎన్ఫీల్డ్ బండికి తిరుగుతుంటే మాయల సూపులోడ పాన మాగవైతాందే, నీకు నాకు కుదరదని ఆస్తికి సరిదూగనే ఎంత మొత్తుకున్న నేను నీ మోజుల బాడనే, ఉయ్యారాల సిన్నవాడ వరుసైన వన్నకాడ నీ మీదనే మనసాయర బావా, గడియ గడియ నీ రూపమే మదిల మెదిల బావా. మా బావ గుర్తుకొస్తాండి అక్క, ఎట్లుందంటే నేనేం చెప్తా చెప్పు. ముసి ముసి నవ్వుల దాన ముత్యాల ముగ్గులు ఏసటి జానా, ముసి ముసి నవ్వుల దాన ముత్యాల ముఖమింత ముద్దుగా ఉన్నదే, నీ సూపెంత సింగర ఉన్నదే, నీ ముఖమింత ముద్దుగా ఉన్నదే, నీ సూపెంత సింగారం ఉన్నదే, ముగ్గులు వేసటి సమయాన నన్ను ముగ్గుల దింపుదవేందయ్యా, ముగ్గులు వేసటి సమయాన నన్ను ముగ్గుల దింపుదవేందయ్యా, ఇరుగు పరుగు వాళ్ళు చూస్తే మనకు విలువ ఉండదు బావయ్యా, ఇరుగు పరుగు వాళ్ళు చూస్తే మనకు విలువ కట్టెంటబోయటి దానా వయ్యారి అంస నడకలా దానా, కట్టెంటబోయటి దానా వయ్యారి అంస నడకలా దానా, ఈ కాలు వందేలా సపోటింటే నా గుండెల్లో వణుకు ఉంటే, నీ కాటుక కన్నుల సూపులే నా గుండెల్లో బాణాలగిచ్చే. నేను సిగ్గుపడుతున్నట్టు మీకు అర్థమైంది కదా, మంచిగా ఉన్నాయి అక్క నీ స్వరము, విన్న కొద్ది వినాలనిపిస్తుంది, అంత అద్భుతంగా చక్కగా ఉంది. ఎర్ర ఎర్ర నీ బుగ్గలు చూసి, ఎత్తు చెప్పుల నడకని చూసి, బొడ్డు కింద చీర గట్టుడు చూసి, బొడ్డు మల్లెల వాసన చూసి, ఎర్ర ఎర్ర నీ బుగ్గలు చూసి, ఎత్తు చెప్పుల నడకని చూసి, బొడ్డు కింద చీర కట్టుడు చూసి, బొడ్డు మల్లెల వాసన చూసి, నీ ముక్కున్న ముక్కర చూసి మురిసిపోతీనే పిల్ల మంజుల మై మరిసిపోతీనే, నీ ముక్కున్న ముక్కర చూసి మురిసిపోతీనే పిల్ల మంజుల మై మరిసిపోతీనే. అందుకే బావ మీద ఒకటి మరదల మీద ఒకటి, అంటే బావ మరదల మీద పాట రాసి, బావ మీద రాసినప్పుడు మరదల మీద కూడా పాడాల్సిందే రాయాల్సిందే, లేకపోతే ఫీల్ గారు మళ్ళా నారాజ్ అవుతారాయే. ఎందుకు మస్తున్నాయక్క, మస్తు వాడుతున్నావు, చక్కగా వాడుతున్నావు. ఇట్లనే ఉన్న కొద్ది నువ్వు పొద్దు పోయేదాకా వాడుతూనే ఉంటావు, ఇడ ఎండ కొడుతూనే ఉంటది, చెమట అత్తనే ఉంటది. అక్క ఎంత మంచిగా ఉన్నాయంటే పాటలు, విన్న కొద్ది వినాలనిపిస్తుంది. మనం ఇంటికి అయ్యే యాళ్ళు అయింది కదా, మీ పిల్లలు నీకోసం ఎదురు చూస్తారాయే, ఇక నేను కూడా ఆపిసుకోవాలి, ఇంత వాన పడుతుంది, మళ్ళీ ఎక్కువ అయితే ఎట్లా అక్క? వెరీ వెరీ థ్యాంక్ యూ, ఇక్కడ దాకా వచ్చి నా కోసం వచ్చి
ఇక్కడ దాకా ను వానల దడవడం నాకు ఇష్టం లేదు ఓకే చెల్లి వెళ్దాం తప్పకుండా అక్క ఓకే చూస్తున్నారు కదా పబ్లిక్ ఈ వారం ఎపిసోడ్ ఇది ఎట్లుంది మాట పాటల మా రమక్క పాట మా రమక్క నోట అద్భుతమైన పాటలు మస్తుగా ఉన్నాయిలే నాకు కూడా మస్తుగా నచ్చనే వర్షం కూడా పడుతుంది ఇక నేను ఆఫీస్ కి వెళ్ళాలి కదా మస్తు టైం అయితాంది ఇక మరి మళ్ళొచ్చే వారం దాకా మీరు ఏం చేస్తారో ఎరకనే కదా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ మాట పాట మళ్ళొచ్చే ఎపిసోడ్ లో మళ్ళొక కొత్త గెస్ట్ తోని మీ ముందుకు పట్టుకొస్తా తీసుకొస్తా పాటలు మాటలు ముచ్చట్లు అన్ని మంచిగా కలుసుకుందాం సరేనా సరే మరి ఉంటా టాటా నమస్తే